నన్ను కూడా ఒక పెద్ద ఫ్రేమ్ ఉన్న ఫ్యామిలీలో పంపించి నా రుణం తీర్చుకోండి. మనం భోజనం చేయకపోతే మన కోసం ఒక 10 మంది ఉమ్మడి కుటుంబాలు పడుతుంది. అసలు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందండి. ఇప్పుడు హ్యాపీనా? నీ కళ్ళ ముందు నా కూతురు పెళ్లి చేయాల్సిన ధర్మం వచ్చిందా నాకు? దీని అడ్వాంటేజ్ గా తీసుకుని ఏదైనా నేను అడ్వాంటేజ్ తీసుకుంటే మీరు అసలు నాతో ఇలా మాట్లాడే అవకాశం రావచ్చు. అడ్వాంటేజ్ తీసుకుంటుంది మీరు. ప్రపంచంలో చాలా కష్టమైన విషయం ఏంటో తెలుసారా? నచ్చనోడిని కళ్ళ ముందేసుకుని తిరగటం. అలా నేను ఎక్కడ వెళ్దామనా? తీసుకెళ్ళు, అక్కడ ఏదో క్లారిటీ కావాలంట, తీసుకెళ్ళు. వైశ్వని లవ్ చేసింది నిజమేనా? నిజమే సార్. అంతగా ప్రేమించినప్పుడు మరి ఎందుకు వదిలేశావు? అంతగా ప్రేమించాను కాబట్టి వదిలేశాను సార్. ప్రేమించిన అమ్మాయికి కళ్ళ ముందు పెళ్లి జరిగిన ఓర్చుకున్నావంటే జీవితంలో నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి జోలికి రావని నేను నమ్ముతాను. మొత్తానికి బావోదయ్య వల్ల ఓ వారం రోజుల పాటు ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్ రా. ఇల్లు చాలా పెద్దగానే ఉందిరా. ఉంది, కానీ విష్ణు గారు మిస్ అయ్యాడా? మరే కూర్చో 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 అక్కడ కూర్చో. ఓకే. నా పేరు విశ్వనాథం. ఏ నాదం? విశ్వనాథం ఫ్రమ్ లండన్. ఓ అవును సార్, నాకు తెలియక అడుగుతాను, అసలు మీ దేశంలో అమ్మాయిలే లేరా? ఎంతో రోజు సంబంధం చూసుకోవాలా? మన తోపటానికి ఉంటారు, కానీ మన స్టేటస్ కి తగవాళ్ళు దొరకాలి కదా. అవునవును. సరే కానీ మీ ఫ్రెండ్ కేనా? మీకేం లవ్ స్టోరీస్ లేవా? బలేవారని ఎందుకు లేవు, ఉన్నాయి. చెప్పు చెప్పు. ఇప్పుడు వద్దులే, తర్వాత. నాకు మా ఆవిడకి లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. చెప్పు. అది 2002. నేను కబడ్డీ ఆడటాను, కర్నూలు వెళ్ళాను. కొండారెడ్డి బురి సెంటర్లో నుంచో ఇంటికి ఫోన్ మాట్లాడుతున్నాను. ఒకడు ఒక అమ్మాయిని తరుముకుంటూ వచ్చాడు. నేనే ఆలోచించలేదు, వెళ్ళి లాగి పెట్టుకో అంటే అమ్మాయి పరిగెత్తుకుని వచ్చిన వెనకాలిచ్చింది. నేను కొట్టిన తర్వాత తెలిసింది వాడి పేరు ఓబిల్ రెడ్డి అని. సేమలో పెద్ద ఫ్యాషనిస్ట్ అని. అయినా భయపడలేదు, అమ్మాయి చేపట్టుకొని పారిపోయాను. తర్వాత అమ్మాయిని తీసుకెళ్లి వైజాగ్ లైట్ హౌస్ లో పెట్టాను. అప్పుడు చెప్పింది నా పేరు స్వప్న, నేను అమెరికా వెళ్ళాలని. అంతే, అమెరికాకి ఏర్పాట్లు చేశాను. 10 రోజులు గడవని గడిచిపోయాయి. స్వప్నం తీసుకొని ఎయిర్పోర్ట్ కు బయలుదేరాను. నాకు నీ క్యాప్స్ కొడుకు పెట్టింది. బైక్ కొడుకుంటే అప్పుడు తెలిసింది నా నుంచి వెళ్లేది స్వప్న కాదు, నా మనస్సు అని. తన అమెరికా ప్రయాణానికి నా ప్రేమ అట్టు కాకూడదని తను అమెరికా పంపించేశాను. నా ప్రేమను మనసులో సమాజ్ చేశాను. సూపర్ లవ్ స్టోరీ, సూపర్ లవ్. మా ఆవిడ కూడా చెప్పేసి వస్తాను. చెప్పండి, వెళ్ళండి. ఏడిపించేసావయ్యా. వీడికి క్లారిటీ లేకపోతే కాఫీ కూడా తాగడంట. వీడికి సినిమాకి జీవితానికి తేడా తెలీదు. గౌతమ్, నువ్వేమన్నా అనుకో, నువ్వు చేసిన తప్పురా. ఏంట్రా తప్పు? వైశ్యని మోసం చేయడం. నేనేం తను మోసం చేయలేదురా, తన మంచి కోసమే తను వదిలేసుకున్నాను. ఏంట్రా మంచి? నువ్వు ప్రేమించావని కోపంతో తన కూతురిని అనాథం చేసి పెళ్లి చేసుకోమన్నాడు, అంత మాత్రం చేత కన్న కూతురిని వదిలేసుకుంటాడా? నిన్నేదో బెదిరించడానికి అలా ఉంటాడరా? కోపంతో అన్న బెదిరించడానికన్నా ఆ మాటలు చాలా పెయిన్ఫుల్ రా. ఎలాంటి మాటలు చెప్పి మా నోరు ముంచగలవు, కానీ అదే వైశ్వ ఎదురై నీ కళ్ళలో కళ్ళు పెట్టి నన్ను ఎందుకు మోసం చేసావంటే ఏం చెప్తారా? నేను నీ వెంట పడ్డానా? ఇలాంటివన్నీ అసలు మా ఇంట్లో ఒప్పుకోరన్నాను. నా లవ్ సిన్సియర్, అన్ని నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు అందరి ముందు నన్ను పిచ్చిదానా చేసి నిలబెట్టావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు లేకుండా నేను ఉండలేను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం, తర్వాత అన్ని అవే సర్దుకుంటాయి. రే, చెప్తుంది నీకే, నన్ను లేపుకుపోరాంటున్నాను. అలా రాయలా నిలబడతావేంట్రా? నీ ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి లేపుకెళ్ళాలి? అయినా నాకు కావాల్సిన తప్పక సర్దుకుపోయే రిలేషన్స్ కాదు వైశ్య. నేను చిన్నప్పటి నుంచి మిస్ అయిన ప్యూర్ రిలేషన్స్. ఒక పక్క నువ్వు, ఒక పక్క నీ ఫ్యామిలీ, ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా రెండోది నాకు వద్దు. నన్ను ఇలా మధ్యలో వదిలేస్తున్నావంటే నీ ప్రేమలో నిజం లేదు. నిజమైన ప్రేమ అంటే వెంటబడి ప్రేమించడం ఒకటే కాదు వైశ్వ. మనం ప్రేమించిన వాళ్ళకి మన వాళ్ళకి చెడు జరుగుతుందంటే వదిలేయడం కూడా ప్రేమే. బొబ్బిలి గ్రామ కాపురస్తులు శ్రీ రఘుపతి నాయుడు గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవిని లండన్ గ్రామ కాపురస్తులైన
లండన్ అనేది గూడెం తండ గ్రామం లాంటిది కాదండి, అదో పెద్ద సిటీ. క్షమించాలి, అలవాట్లు వచ్చేసింది. మరి ఇలాంటివి చూసుకోవాలి. లండన్ వాస్తవ్యులైన శ్రీరామూర్తి గారి ఏకైక కుమారుడు చిరంజీవి రవికిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. నాయుడు గారు తాంగులను మార్చుకోండి. చిచే వాటర్ చేంజ్ అండి, చిన్న ఇన్ఫెక్షన్. మీరు కానీ మీరేం పట్టించుకోవద్దు. అయ్యా లగ్న పత్రిక చదువుతున్నాను, వినండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీకరనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి శనివారం అనగా 26/8/2011 ఉదయం 7:15 మూలానక్షత్ర యుక్త తులాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవికి చిరంజీవి రవికి వివాహం జరుపు పెద్దలు నిశ్చయించినారు. ప్రపంచంలోనే ఎంత మూర్ఖుడు లేడరా, బంగారం లాంటి పిల్ల ఎలా వదులుకోవాలనిపిస్తుందిరా? వైష్ణవ మైండ్ లో నుంచి తీస్తాను అన్న, ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురా. సంక్రాంతి పోయే రోజులు వస్తే ఎవరు చెప్తే మాత్రం మేమెందుకు ఆడతాం? హౌసీ మేమెందుకు ఆడతాం? పెద్ద పెద్ద హౌసులు ఉన్న ఆడుకుంటారు, వాళ్ళతో ఆడుకోమా. ఏంటి బోగరి చూస్తారు, కాడితే నీ దెప్పకడి నీ వాటర్ పెళ్ళయ్య లోపలి చంపేస్తా. చంపేవలే, మేము చాలా మంది చూసాం. వెళ్ళా వెళ్ళరా. దీన్ని షార్ట్స్ అంటారు. షార్ట్స్? నువ్వు అనుకుంటు షార్ట్స్ కాదు, దీని పేరు టెకీలా. టెకీలా బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంటది. బై బై, మై నేమ్ ఇస్ జేమ్స్ కెమెరాన్. జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్ కదా. అతను సినిమాలు డైరెక్ట్ చేస్తాడు, నేను లైఫ్ డైరెక్ట్ చేస్తాను. బ్రోకర్ రా. హలో మంకీ, ఇంకోసారి బ్రోకర్ అని అంటే బొక్క పగిలిపోద్ది. సెట్లర్ అనాలి. ఏమనాలి? సెట్లర్. దాట్స్ గుడ్. బామర్ది, నువ్వు సిస్టర్ ఏక్ దూజే కే లియే హమ్ కిసీ సే కమ్ నహీ, ఏక్ కమరే మే బంద్ హై అంటా. అంటే అదే ప్యార్ మొహబ్బత్ ఇష్క్ కాదల్. ఇలా అడిగే బదులు ఏదో రంగు హెల్ప్ చేయొచ్చు కదా. చేయొచ్చు, బట్ ఇట్స్ టూ లేట్. అయితే మా వాడు పరిస్థితి ఏంటి? ఏముంది, బాంబేలో ఉంటాడే, జుట్టేసిన పాటలు పెడతాడు. పేరేంటి? రమేష్ రేష్మియా. రమేష్ రేష్మియా. జలక దిగలాజా, జలక దిగలాజా, ఏక్ బార్ ఆజా 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 ఆజా. ఏయ్ ఏంటి ఈ న్యూసెన్స్? నీ ఏజెంటి, వాళ్ళ ఏజెంటి, పిల్లల్ని చెడగొడుతున్నావు? వెళ్ళి పడుకో. అలాగే గురుగారు, మీరు పడుకోండి, మేము లాస్ట్ వీక్లో వచ్చేస్తాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నీకు పెళ్లి కొడుకులు రానంటే వచ్చా కదా? వచ్చాతో అక్క. ఆ నాలుగు రాళ్ళు మన చేతులు పడితే ఆడేవాడు నేనేవాడు. ఏమైనా కొంచెం మంచి వాళ్ళే. అబ్బా అంత మంచివాడా? మరి పెదరు మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. యు నో షిట్ బుల్షిట్ ఎగ్జాక్ట్లీ. అది షిట్ అని తెలిసి దాటి వెళ్ళిపోయినాడు నా టైప్. అది షిట్టే కాదా, ఆయన ఇలా తీసి నలిపి వాసన చూసి చేసేవాడు ఆ టైప్. ఆడు లండన్ అని పేరే తప్ప పెద్ద లేబర్. మనమే రిచ్ టగీలదవుతున్నా. ఇక్కడే ఉన్నాడు. ఉంటే ఏమన్నా పీగుతాడా బొర? బూతులు తిడతావేంటి నువ్వు? నా గురించి ఏమనుకుంటున్నావు? ఏదో మందు ఎక్కువ నోరు జారాడు అనుకున్నా. ఆడేది అనుకుంటాడే. పొద్దున్న సరి చెప్పానుకో, మొత్తం కేల కదా దుకాణం పని. దీంట్లో ఉన్న మజా అది. అయితే నాకు నువ్వు వేసేసి నన్ను